ఆటో డ్రైవర్ ఇప్పుడు జగన్ గారు ఆటో వాళ్ళందరికి 10,000 ఇచ్చాడు కదా మీకు అందిందా మాకు అందింది 16 సంవత్సరాలు నేను ఆటో దాలబట్టి ఇంతవరకు ఏ ప్రభుత్వం గుర్తుపట్టలేదు మమ్మల్ని గుర్తుంచుకొని మా జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఉసికి కొరత తప్ప అన్ని బెమ్మాణంగా ఉండే కుర్రోళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు ఎవరూ ఖాళీగా లేరు అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పేదల గురించి గుర్తుపెట్టుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మరి రాష్ట్రంలో ఇసుక లేక చాలా మంది అల్లాడుతున్నారు కానీ ప్రభుత్వం ఇసుక వదిలిందని చెబుతుంది కార్మికులేమో ఇసుక లేదని చెప్తున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అసలు నిజమేంటి ఆ శ్రీశైలం ఇటేపు ఈ ప్రాజెక్టులన్నీ నీళ్లు వదిలారు అది చిన్న పిల్లగాడిని అడిగినా చెబుతారు ఎవరైనా ఆ నీళ్లు వస్తే ఉసికి ఏ రకంగా దేశపోతారు ఆ వాటర్ ఆగిపోతే ఉసికి రాదు అప్పుడు దాకా ఇవన్నీ అబద్ధాలు ఎవరు నమ్మద్దు ఇదంతా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది మీకేం బాధలేదు అంత బాగుంది గ్రామ వాలంటీర్ల అభిప్రాయం ఏంటి అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళు మా సమస్యలన్నీ మేము వాళ్ళకి చెబుతున్నాం ఎంత ముందు ఎంఆర్ ఆఫీస్ కు వెళ్ళాం ఇప్పుడు వాళ్ళకి చెబుతున్నాం వాళ్ళు తెసిపోయి వాళ్ళ దగ్గర పెడుతున్నారు మాకు ఎటు తిరిగే పని లేదు వాళ్లే రాసి పంపిస్తున్నారు ప్రతి ఒక్కటి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జరుగుతుంది అనుకోవచ్చా జరగదు అనుకోవచ్చా జరిగింది మద్యపాన నిషేధం గ్యారెంటీలేమో 8 క్లోజ్ చేస్తున్నారు సిటీలో బార్లు 11 దాకా ఉన్నాయి మరి రేట్ ఎక్కువ అయితే అయినా కానీ తాగుతున్నారు రేట్ ఎక్కువ అయితే ముందు ఆగటం ఆపుతారనే రేడి పెంచి ఉంటారు అసలైతే తీసేయాలి చాలా సంవత్సరాలు నిలబడతాయి ఈ మందు తీసేస్తే మంచి జరిగిద్దని అని మేము అనుకుంటున్నాం 8 కాదు అసలు 7 ఎత్తేయాలి షాపులు సిటీల్లో మన సంబంధం లేదు మాకైతే 8 క్లోజ్ చేస్తున్నారు రైతు భరోసా అనేది చెప్పాడు జగన్ అందరికి ఇచ్చాడు కానీ ఓసీలకు ఇవ్వలేదు ఎందుకల్ల అన్ని పత్రాలు కట్టుకుంటే అందరికి ఇస్తారండి అసలు ఓసీ ఏంది ఏ కులానికి సంబంధం లేదు ఇది అన్ని కులాలకి సమానంగా ఇచ్చే ప్రభుత్వం ఇది చెప్పారు కదా ఓసీలకు లేదు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 ఎకరాలు పొలం ఉన్నోడికి ఎట్టిస్తారు ఏదో బోకలేని వాడి కంటే ఇస్తారు 5 ఎకరాలు 2 ఎకరాలు పొలం ఉండోడికి ఇత్తరు 100 ఎకరాలు పొలం ఉండోడికి ఎవరు ఇయ్యరు అది అవన్నీ వాళ్ళకి తెలుస్తే ఇక ఆధార్ కార్డు పెడితే అంతా తెలిసిపోద్ది కదా మనకేముంది లేని నవరత్నాలు అని చెప్పాడు కదా రాష్ట్రం లోడు బడ్జెట్లో ఉందని చెప్తున్నారు అవన్నీ కొనసాగిస్తారా కొనసాగించు ఎన్ని లోడ్ బడ్జెట్లు ఉండా ఏడక్కడ అప్పు తీసుకొచ్చాయని ఈ ప్రభుత్వం మొత్తాన్ని చేసిద్ది నవరత్నాలు మొత్తం కంటిన్యూ చేసేది ఇది ఆగేది మాత్రం కాదు ముందు ముందు పరిపాలన అలా ఉంది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది జనవరి అయిపోయిన కాడి నుంచి ఇంకా చూస్తారు ఈ రోజున తిట్టిన వాళ్ళే రేపొద్దున రెండు చేతులే దండం పెట్టేది టీడీపీ ప్రభుత్వం చాలా అప్పులు పాలు చేసి ఉంది ఇవన్నీ కవర్ చేసేలాగా చాలా టైం పట్టింది నా పేరు కృష్ణమూర్తి ఏం చేస్తుండ్రు చికెన్ కొట్టు కటింగ్ చేస్తాను యాట్లు చికెను మటను ఏదైనా నరుగుతూ ఉంటా జగన్ గారు వచ్చా 4 నెలలు అయింది కదా పరిపాలన మీకు ఎలా అనిపించింది నాకు నచ్చలేదండి ఎందువల్ల ఎందువల్ల అంటే ఏం చెప్పను ఎందువల్ల అంటే ఏం చెప్పను ఇంత పిల్లగాడు కూడా పెద్ద మరి చేయండు ప్రతి ఓడు ఏడు కదిలిచ్చినా తనబోతున్నారు ఈ బ్యానర్ ఎందుకు కొట్టుకట్టం కట్టారా అంటే నీ అమ్మ మూడు సొమ్మ అంటున్నారు కట్టినీరు 4 గంటలకు తీయాలి ఎవడ తీయట్లా కొట్టు ముందు అడ్డం ఉందంటే నీ బాబుగాడు చెప్పుకుంటున్నారు కొట్టు ముందు ఎందుకు రాగంగా పోతున్నావు అంటే ఎవడన్నా అంటున్నారు ఎవరిని కదిలిస్తాం ఎవరిని కదిలే పని లేకుండా పోయింది దౌర్జన్యాలు పెరిగిపోయింది దౌర్జన్యాలు కాదు అసలు టచ్ చేస్తే తంతనారు అంతే తంతనారు ఇంకంతకనే చెప్పను ఈ పరిపాలన కాదు అసలు మాకు ఏది నచ్చరా మరి రావాలి జగన్ కావాలి జగన్ నోట్లు వేశారు కదా వేసిన వాళ్ళు వేశారండి మంచి పనులు చేస్తే అందరికి మంచిదే ఏంది ఆడు మంచి పనులు చేస్తానని మేము అనుకోవట్లే ఏంది చెప్పా ఇచ్చాడు కొన్ని రైతు భరోసా అని చెప్పి జనాలకి రైతులకు ఇచ్చాడు ఆటో వాళ్ళకి 10,000 వాడు మంచి చేస్తున్నాడు నాకు తెలియదు కానీ ఊళ్ళో వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు ఊళ్ళో నాయకులు ఎక్కువ అక్రమాలు చేస్తున్నారు రేపొద్దున వాళ్ళు ఏదన్నా వచ్చి మళ్ళీ మమ్మల్ని దన్నా మేమేనే కేసు పెడతాం నేను గ్యారంటీ చెబుతున్నది ఇది కన్ఫామ్గా జరిగేది ఎవడు దోసుకుంటే వాడిదే ఎవడు బలం ఉన్నాడు వాడే ఏంట్రా ఇట్లా చేస్తున్నాం అంటే నీ అమ్మ మూర్జం అంటున్నారు అంతే ఎవడిని కదిలేదు అట్లా మనం మన ముందు నిలబడలేని మగోడు కూడా ఇలా పెద్దమాట చేయిపోయాడు పరిగణాన్ని కూడా పెద్దమాట చేయిపోయాడు అది నేను చెప్పాలి పార్టీ ఉంది మీరేం చేస్తారు అసలు పార్టీ కాదు ముందు కేసు పెట్టమన్నంట ప్రతిదానికి పేపర్లో రాసినంట ఆయన ఏం జరిగినా పార్టీ గురించి విమర్శించినా కేసు పెట్టమని చెప్పిండంట అది కరెక్ట్ అంటవా ఆయన అలా చెప్పలేదండి చెప్పలా రాశారా లేదు పేపర్లో పార్టీలో ఆయన చెప్పి లేకుండా ఇంకా ఏమన్నా లేనిపోయి చెప్తే అప్పుడు లేనిపోయినాయి కదండి ఎక్స్ పార్టీని కదిలిస్తే కదిలియాలంటే మాకు ముందు భయం పడుతుంది మొకటం లేని మహారాజులా తిరిగినోడు కూడా ఇవాళ ఉచ్చబోసుకొని సైడ్ అయిపోతున్నాడు ఎవడైనా సరే పెద్ద మనుషులు కూడా ఇలువలేదు అది ఇసుక లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఇసుక దమ్ముండోడు తోలుకుంటూనే ఉండవు ఇసుక దమ్ముండోడు తోలుకుంటూనే ఉండవు దొంగదనంగా ఎక్కడి నుంచి అండి అది కూడా నేను పోయి చూపిస్తా ఏమండి కొడకలపూడి నుంచి వస్తుంది చాలా చోట్ల నుంచి వస్తుంది అంతా అక్రమ రాజకీయం అయిపోయిందండి ఎవరిని కదిలించినా పిలిస్తే సెంటర్లో సెంటర్ అంటే తెలియని వాడు కూడా సెంటర్లో పెద్ద మనిషి అయిపోయాడు రేపొద్దున తంతే మాత్రం నేను మీ మీద కేసు పెడతాను వాళ్ళు నన్ను గ్యారెంటీ తంటారు రేపొద్దున నిజం